Life is beautiful. 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 Hello everyone. Okay. Yes, నేను యాంకర్ ని ఇక్కడ ఇంతమంది ఉంటే గుంపులో yes, I know it is me. తెలుసు కదా నేను ఎవరో. Okay, I'm with the rising stars of Life is Beautiful. So, ఎంట్రీ ఇచ్చారు బట్ ఐ డోంట్ నో, హోప్ఫుల్లీ ఐ కొంచెం లైవ్ విత్ లైవ్ బయటకు వెళ్తానని అనుకుంటున్నాను. ఓకే గైస్, హలో ఎవ్రీవన్. ఓకే, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రైట్? సో ఇక్కడ దీస్ ఆర్ ద స్టార్స్ నాతో ఉన్నారు. ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ వీల్ షైన్ లో నేను ఎక్కడెక్కడో ఇలా ఉన్నాను. ఎనీవేస్ లెట్స్ టాక్ అబౌట్, సూపర్ రిలీజ్ అయింది, సూపర్ గా సక్సెస్ అయింది, ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అబౌట్ యూ. నాకు ఇలాంటి బాయ్ఫ్రెండ్ ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అట్లా ఉంటే బాగుండు అని సత్యలా అంటూ క్యూట్ సిస్టర్ ఉంది, అండ్ ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, అండ్ జారా ఇస్ సో ప్రిటీ ఆర్, సో అట్లా ఇట్లా టాక్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ ఇట్సెల్ఫ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు? చాలా ఎంజాయ్ చేసాం అసలు, సినిమా చేస్తున్నట్టు కూడా అనిపించలేదు మాకు అక్కడ, లైక్ ఏం ఈగోలు లేకుండా, ఏం కొట్టుకోకుండా, అసలు చాలా ఫ్రెండ్లీగా ఫస్ట్ వర్క్షాప్ దగ్గర నుంచే బాండింగ్ చాలా భయంకరంగా, ఫస్ట్ 2 months ముందు సినిమాకి ముందు 2 months వర్క్షాప్ లో చాలా ఎంజాయ్ చేసాం. పద్మరావు దగ్గర మళ్ళీ ఒక సెట్ వేసి ఆ సెట్ మీద కూడా చాలా అసలు ఎక్కడ సీన్ జరుగుతుంది ఏంటో ఏం అర్థం కాకుండా అలానే చేసేసాం. స్టార్టింగ్ లో అసలు మేము యాక్టింగ్ చేస్తున్నాం ఏం అర్థం కాదు, అలా చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత మా కమరాడ్రీ పెరుగుతూ ఉంది, అలా మేము జోక్లు వేసుకుంటా ఉంటే కెమెరా పెట్టేశారు అలా. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మీరు అందరూ ఆన్ ది సెట్స్ ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో కలవడం జరిగిందా ఇంతకు ముందు ఎవరైనా? I knew that we used to do theater, so I knew him from there. And this guy was a friend's friend, anamata, childhood friend's friend. Tarvata, all of us happened to stay in the same area, like most of us. Veedu maa pakka galli lo, vaadu inkoncham. So we four stay in the same area. Four of us are from the same area. So we just ended up playing like lots of cricket on this guy's terrace. Chilling, parties, terrace on his tank. Yeah, my house is like the hub, anamata. Yeah, so all of us, we guys used to meet up on his tank after like a late night shoot. ఇప్పుడు మీరు ఒక సినిమాలో యాక్ట్ చేసేసి ఫుల్ స్టార్స్ అయిపోయారు, అందరూ గుర్తుపట్టేస్తున్నారు మిమ్మల్ని, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బేసిక్ ఏంటంటే ఈ సినిమాలో అంటే స్టార్స్ అంటే ఎవరు అంటే ఓ సూపర్ స్టార్స్ అవుట్ ఆఫ్ ది బ్లూ అని కాదు, బేసికల్ అంటే మనలో హౌ యూ ఫీల్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్స్, గర్ల్ నెక్స్ట్ డోర్స్ ఆ టైప్ లో ఉంటారు మోస్ట్లీ, సో అలా ఎంచుకున్నారు. ఆయన ఒక్కడే చెప్తాడా మీరు అందరూ ఏంటి బై బర్త్ స్టార్స్ లాగా ఫీలింగ్ ఇస్తున్నారు? నేను ఆడిషన్కి వచ్చాను, అంటే నాట్ ఆడిషన్, ఆఫ్టర్ సెలెక్టెడ్ రిహార్సల్స్కి వచ్చాను. సో వీడేమో వచ్చాడు, ఇలా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో లోపల తీసుకెళ్ళిన తర్వాత సమ్ ఒక గంట సేపు ఎంత చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చాడు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో పరిచయం ఇంట్రడ్యూస్ చేశాడు, హీ సుధాకర్ అండ్ హీస్ యాక్టింగ్ యాజ్ వన్ ఆఫ్ ది లీడ్స్ అని. కానీ వీడంటే ఫేస్లో కలర్స్ చేంజ్ అయిపోయాయి, ఇలా చూసా ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం లేని సూర్యకి అడిగాను మాట, అసలు ఏంటి ఏం జరిగింది లోపల అంటే హీ వాంటెడ్ టు యాక్ట్ యాజ్ లీడ్, క్యారెక్టర్ అందుకే. సో 1 month వరకు షూటింగ్లో మా దగ్గరికి కొంచెం ఒక కోల్డ్ వైబ్స్లో ఉండేది, నాట్ ఇన్ ద షూటింగ్ రిహార్సల్స్లో, బట్ ఆఫ్టర్ లైక్ 2 or 3 weeks మొత్తం అందరికన్నా ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ ఇదే. తర్వాత యు ఫెల్ ఇన్ లవ్ అన్నమాట, అంటే వి బోత్ ఆర్ బెస్ట్ బడీస్. దోస్తన్న టైప్ కాదు కానీ అవసరం అంటే లవ్ అంటే, కాకపోతే అది ఫస్ట్ డే చూపిలేం కదా అరే వీడు నా క్యారెక్టర్ ఇదే, కానీ అలానే అలా డిసప్పాయింట్మెంట్ అలా వెళ్ళిపోయినా. తర్వాత ఇంకా దాని తర్వాత మంచి ఫ్రెండ్స్ అయిపోయాము, యాపిచ్చా ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చేసుకొని. మన బీ ఫేజ్లో ఒక బ్యూటిఫుల్ ఆంటీ ఉంటుంది, సూపర్ ఉంటుంది రా, కిందికి చీర కడతా చూడు. మా చెల్లిని ఏమన్నా చెప్పాను కదరా, పెళ్ళైనరా దానికి, మా ఆడేస్తే తప్పారా,
అరే మా ఇలాక మా బోరి మా ఇష్టం రా బాయ్. నిజంగా ఐ మీన్ ఎంత ఎంత మంది ఐ మీన్ లైక్ హ్యాండ్సమ్ గైస్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ రావడం క్యాట్ ఫైట్ జరగలేదంటే నేను నమ్మను. యాక్చువల్లీ శేఖర్ గారి సెట్ పైన క్యాట్ ఫైట్ జరగడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనుకుంటా. ఇందులో క్యాట్ ఫైట్స్ కాదు క్యాట్ ఫైట్స్ ఉంటాయి. When we started off and then the way we all met and how we used to do the workshops and everyone, like Shekhar sir is basically his production and everything, we're so friendly, we already feel like a family, so there's no way we had fights. And the way Shekhar sir gives a role and the way he, you know, shows each character, there's no way where we felt like we wanted something more or something less. So we were already kind of like, we knew what we were doing, so there's no reason to fight or do anything like that. We were all having fun. We're supposed to be gold face and beef face, so technically we're supposed to be fighting all the time, but I think off camera it's just the opposite. You have no idea how much we hang out together and we have a ball of a time. Off camera, are you gold face or are you beef face? I am Shekhar Kamula, Amigo's creations person. Leta leta chiguru lanti aasa aasa yanga marutundi nedu kamma gali teesukunna swasa kotta paata paadutundi choodu oodala needana oogina oohalu urikenu urumulu adirela aakula needana aadina manasulu aagavu nen idiot la raviteja type ardham chesko idiot la raviteja type aithe 50 rupees petti cinema chudochu కానీ పెళ్లి చేసుకోం కదండి. శేఖర్ గారు ఫస్ట్ చెప్పారు వి వాంట్ స్టార్స్, అమ్మాయిలు చూస్తున్నాం అబ్బాయిలు చూస్తున్నాం అనేసి. మీరు వెళ్ళారు ఆడిషన్స్కి, ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత నుంచి సెలెక్ట్ అయ్యే టైం మధ్యలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ అందరికి తెలుసో తెలీదో ఐ ఆల్సో గేవ్ ది ఆడిషన్స్ యాక్చువల్లీ. నేను ఇది హిందీ రీమేక్ వచ్చింది కదా మన హ్యాపీ డేస్, దానికి ఆడిషన్ ఇచ్చాను యాక్చువల్లీ నేను. అవునా? అయితే ఆఫ్టర్ 8 మంత్స్ వాళ్ళు చెప్పారు మీరు అంటే సంజీవ్ యూ సెలెక్ట్ ఫర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే నేను షాక్ అయినప్పుడు, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అదే పోస్టర్ వచ్చేసాక అదే కదా అంటే అదే అదే నేను అడిగిన. మళ్ళీ హిందీ వర్జన్ ఏమైనా అంటే అది అయితే లేదు అంటే హ్యాపీ. తర్వాత నాకు ఇంకోటి షాక్ తగిలిందంటే వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు అంటే మేము నెగిటివ్ యాక్టర్స్ అంటే షాక్ అంటే ఇంత హ్యాండ్సమ్ ఉన్నాం కదా. చెప్పరా బాబు ఎందుకు చేశాను అంటే కెరియర్ నిండా ములిగిన తర్వాత ఇంకా చలి. అనగనగా ఒక సన్షైన్ వాలీ, ఇక్కడ కొందరికి చాలా డబ్బులు ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి, చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, సందడులు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ లైఫ్ ఉంటుంది బ్రదర్. వీళ్ళందరూ ఆడిషన్లో వచ్చారు కానీ నేను మాత్రం నిజంగా నేను నన్ను రోడ్లో స్పాట్ చేసి ఈ ఆఫర్ ఇచ్చారు అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ అని ఆయన నన్ను చూసి ఇలా ఉంది ఆఫర్ చేస్తామని రోడ్ మీద పిలిచి ఆఫర్ చేస్తావా అంటే ఎందుకు చేయాలి? కష్టపడి ఆడిషన్స్ కెమెరా ఫేస్ చేస్తూ కష్టపడాలి కదా. ఇప్పుడు మీరిద్దరే అబ్బా గర్ల్స్ మేజర్ గ్యాంగ్ ఇన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గ్యాంగ్ లో ఈ అబ్బాయిలు అందరూ ఎప్పుడైనా ఏడిపించారా మిమ్మల్ని బాగా? నో, వి వర్ ప్రిటీ మచ్ డూయింగ్ దట్ టు దెం. Kaushik was the one we always had a
ball with. He'd come snatch the phones away. Come he's basically the prankster of the movie. Basically like the prankster. Set, if anything goes wrong, anything goes missing, Kaushik. Where's Kaushik? Oh, where is this guy? And literally like caught him red-handed. And I used to hide your things. We, I caught you then red-handed, okay? He's about to really knock on my door and run away. And I moved the curtain, remember? And you saw it? Srinivas. Srinu. Man tate per. నా పేరు పద్మావతి పదు మా అమ్మమ్మ పేరు నా పేరు నాగరాజ్ నా పేరు లక్ష్మి అండి ఊరు మరి వైజాగ్ అండి హౌ యువర్ క్యారెక్టర్స్ లైక్ లక్ష్మి అండ్ సత్య కదా I think, yeah, we've all we've seen the movie. So it's basically this hardworking studious girl who loses track of, you know, her priorities in life and gets distracted and fights with her brother and goes against everybody else and everything else. I think it's something that happens to everybody. You get distracted eventually, but then you do get back to doing what you want to do. So, yeah, that's just about okay. it. Okay. And what about you, Zara? Basically, she's a very hardworking and headstrong girl. And she wants to focus on education and at the same time, you know, like do a job and earn money so she doesn't waste a lot of time. And she does not have time for, you know, stuff like love and she's very headstrong, very focused. So that's what it is about, like everyone's seen. You know, initially she starts off and then she realizes there are more things than just studying and working hard. And then, you know, she gets attracted to Nagaraj eventually and realizes... So that's what she is. Udala needana ugina uhalu urikenu urumulu adirela aakula needana aadina manasulu aagavu nen idiot la raviteja type artham chesko idiot la raviteja type aithe 50 rupees petti cinema chudochu kaani pelli cheskom kadandi.